ఈరోజు పలంలేరు నియోజకవర్గం పలంలేరు మండలంలో గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కొలమాసంపల్లి గ్రామంలో ఇంటింటికి తిరగడం జరిగింది. అలాగే మా నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు బలపరిచిన కంచెల శ్రీకాంత్ గారికి ఓట్లు వేయమని, ఒకటో గుర్తు ఒకటో నెంబర్ మీద ఓటేయమని ఇక్కడ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తెలపడం జరిగింది. అలాగే ఈ పలంలేరు నియోజకవర్గంలో 8,000 ఓట్లు ఉన్నాయి. 8,000లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచిన వ్యక్తి కంచెల శ్రీకాంత్ గారికి పడేటట్టు అన్ని మండలాల నుంచి కూడా కార్యకర్తలు నాయకులు కూడా బాగా కృషి చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా ఈ సభాపతి కూడా నేను తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఉన్న వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రం బాగోవాలన్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నా ఓటుతోనే బుద్ధి చెప్పాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారికి ఒకటో గుర్తు ఒకటో నెంబర్ మీద మీ మొదట ప్రాధాన్యత ఓటు వేస్తారని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ 2023 చివర కానీ 2024లో కానీ జనరల్ ఎలక్షన్ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ఈ సభాముఖం కూడా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం చేస్తున్న అనేకమైన అన్ని సామాజ వర్గాల మీద కూడా అనేకమైన దాడులు కానీ భూములు లాక్కుంటాం కానీ అన్ని విషయాల్లో కూడా ఫెయిల్ అయిందని ఈ ప్రభుత్వం ఈ సందర్భంగా ఈ సభాముఖంగా రాష్ట్ర కార్యదర్శిగా నా పేరు శీల వెంకటేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శిగా నేను తెలియజేస్తూ, ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి కంచెల శ్రీకాంత్ గారు విజయ డంక మోగిస్తారని మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాను. గౌరవనీయులు మన అన్న వెంకటేశ్వర అన్న గారికి ధన్యవాదాలు. పంచాయతీ తరపు ఇక్కడ వచ్చేసిన అన్నకి ధన్యవాదాలు. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎమ్మెల్సీ ఈ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎలక్షన్లో మనం ప్రతి ఒక్కరిని కలిసి ఇప్పుడు కొలమాసం గ్రామంలో అందరినీ కలిసి అన్నగారికి శ్రీకాంత్ అన్నగారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వమని అందరూ పోయి అభ్యర్థించాము. కానీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే ఈరోజు ఎంత దుర్మార్గమైన పాలన, ప్రతిరోజు మనకి డబ్బులు ఇస్తాడు ఎక్కడి నుంచి ఇస్తాడు, మన ఆస్తులను అమ్మేసి మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిస్తాడు, తప్పిస్తే సంపాదించింది ఏమీ లేదు. ఈరోజు ఆయన ఉంటాడు ముఖ్యమంత్రిగా, రేపు ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ఆ డబ్బు ఎవరు కట్టాలా? ప్రజలు కట్టాలా? ప్రజాపాలకులు కట్టాలా? కాబట్టి దయచేసి ఆలోచించండి. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్, ఈ రోజు ఎలక్షన్ ఓట్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులకి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే అతనికి తగిన బుద్ధి వస్తారు. అంతేగాని ఇప్పుడు మనం ఏదో వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఏదో బెదిరిస్తారు, ఎవరు బెదిరేది ఏమి లేదు. ఈరోజు కేసు ఉంటే రేపు పోతాయి, సచ్చేది ఇది బతికేది అవద్దం. ఎప్పుడు కానీ ఎవరికి కానీ భయపడకూడదు. మనం న్యాయంగా ఉండేటప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించాలి. మనం టీడీపీ అభ్యర్థి నారా చంద్రబాబు బలపరిచిన అభ్యర్థులకి మొదటి ప్రాధాన్యత వేసి ఓటు వేసి అందరూ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ రాబోయే కాలంలో ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వస్తుండయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా, అప్పుడు కూడా పూర్తి మర్యాదతో గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్లెటూరు మండలంలో కులమాసంపల్లి గ్రామ పంచాయతీ నందు మన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు శీల వెంకటేశ్వరరావు గారు, పరిశీలకులు, ఎమ్మెల్సీ నియోజకవర్గ అబ్జర్వర్గా వచ్చిన శీల వెంకటేశ్వర గారికి దానికి కూడా నమస్కారం. ఇప్పుడు మనం అందరూ కూడా ఇక్కడ గ్రామస్థాయిలో వెళ్ళి గ్రాడ్యుయేట్స్ని ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం జరిగింది. అందరూ కూడా స్పందన బ్రహ్మాండంగా ఉంది. అందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేకం ఎలా ఉందంటే ఇంత వెంటనే 3.5 సంవత్సరంలోనే ఎంత భారీ ఎత్తున వ్యతిరేకత సంపాదించుకున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే మన భారతదేశ చరిత్రలో ఈ జగన్మోహన్ రెడ్డి ఒకడే కంఠబలంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకురా అంటే నేను అన్నీ మంచి చేస్తాను అని అబద్ధాలు చెప్పి ప్రతి ఒక్క పాదయాత్రలో ప్రతిదీ కూడా అబద్ధమే, మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి ప్రతిదీ కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజలను ఇబ్బంది పెట్టే పని చేస్తున్నాడు తప్ప ప్రజలకు ఆమోదయోగ్యమైన పని ఏ విధమైన ఎటువంటి పరిస్థితుల్లో చేసే పరిస్థితిలో లేదు. అతని అనుచరులు కూడా యథా రాజా తథా ప్రజ అన్నట్లు ఆయన ఏ రూట్లో ఆయన ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్తారో వీళ్ళు కూడా అదే రూట్కి వచ్చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా తయారు చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా విద్యావంతులందరూ కూడా ఎలక్షన్లో ఇప్పుడు
ఓటు వేస్తున్నారు. కాబట్టి వీరందరూ కూడా ఈ వ్యవస్థని ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే శాసన మండలినే రద్దుపరిచే దీనస్థితికి చేరుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఆ శాసన మండలికే ఓటు అడగడం దుర్మార్గం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఆలోచించాలి, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా, ఈ వ్యవస్థ కూడా మనకు అడ్డుంది. మన అసెంబ్లీలో ఏ బిల్లు అయితే పాస్ చేసుకుంటామో అమరావతి కానీ వేరే వేరే మొత్తము ఈ జీవోలన్నీ కూడా రద్దుపరిచే విధంగా శాసన మండలిలో చంద్రబాబు నాయుడు గారు అబద్ధం అడ్డుకునే దానికి గాను శాసన మండలినే రద్దుపరిచే సాహసానికి ఒడిగట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి అతని చేతిలో లేదని తెలిసి కూడా, పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలని తెలిసి కూడా మోసపూరితంగా ఈ విధమైన దుర్మార్గానికి వడగట్టిన జగన్మోహన్ రెడ్డి ఈనాడు మళ్ళీ నాకు ఓట్లేయండి అని ఏ ముఖం పెట్టుకుని అడతాడని మీ అందరి దృష్టికి తెస్తున్నాను. అందరూ కూడా ఉపాధ్యాయులు కానీ ఉద్యోగస్తులు కానీ మొత్తము గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచెల్ల శ్రీకాంత్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో కలిసి సిద్ధంగా ఉన్నారని ఈ విధంగా అందరూ కూడా మనము తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై చంద్రబాబు.